కాశీ లారా, నాకేదో భయంగా ఉందిరా, వాడు అమ్మగారిని లిప్పిపోతాడంటావా? గురూజీ, నెగిటివ్గా ఎందుకు మాట్లాడుకోవడం? అసలు వాడిపెళ్ళాలని మీరుకున్నారా? నువ్వు అయిపోయా? అది కాదురా, అమ్మగారికి ఆల్రెడీ వాడితో ఎఫ్ఐఆర్ ఉంది కదా, వారితో లేచిపోయే అవకాశం లేదంటావా? మళ్ళీ నెగిటివ్గా మాట్లాడుతున్నారు. ఏమండి, అమ్మగారు చాలా ముదురు, అలాంటి పోలీస్ పనులు చెయ్యరు. ఒకవేళ వాడి మీద ఇంట్రెస్ట్ ఉంటే మీకు తెలియకుండా సీక్రెట్గా ఎఫ్ఐఆర్ నడుపుతారు తప్ప ఎందుకు లేచిపోతారు? ఓరి, నీ నెగిటివ్ యాటిట్యూడ్ మండిపోతుంది. నాకేదో శబ్దం వినిపించింది, నీకు వినిపించిందా? నాకు కూడా గురుగారు. అమ్మగారు ఎక్కడున్నారా? ఏంటి అలా తిరిగావు? ఎవరో చక్కెలు గింతలు పెట్టి నొక్కేసినట్టుందండి. నువ్వు లోపలికి వెళ్ళు, వెళ్ళు. ఫ్రీసియా, లఫాడియా, ఆడియా, హగియా. ఎస్. ఏంటి ఏంటి ఆ మూలుగులు? ఏంటి వద్దని ఎమ్మగడ మాడో. ఏంటి ఏమైంది ఆ మూలుగు? ఏం లేదండి, లోపలికి రాగానే మంత్రగాడు వచ్చాడు. తర్వాత ఏం చేస్తాడో నాకు తెలియదండి. నాకు తెలిసే ఎక్కడ వాడు, ఎక్కడే ఎక్కడే వాడు, ఎక్కడున్నాడే? ఏమండి చీర లాగేస్తున్నాడు. అయ్యో అయ్యో అయ్యో, ఎక్కడున్నావురా? బండి షెడ్లో పెట్టరా. ఇంటికి రాగానే నీ దర్శనం చేసిందా? నాయన ఓరు దేవుడు, నా తలుపులు తెరుచున్నాయండి. మరే ఏం జరిగిందిరా? తలుపులు తెరుచున్నాయి, కప్ప కనిపించట్లేదురా? కప్పేంటి సార్? అబ్బా తాళం కప్పరా? మేడం గారు తీసారేమో. చెవి నా దగ్గర ఉంటే అదేలా తీస్తుందిరా. ఎవరి చేతనో తీయించారేమో. ఒరే పద్మ, పద్మ, ఒరే పద్మ, ఎక్కడ పెట్టావే? ఇంత ఉండవలేదు, ఇక్కడికి రండి. ఏంట్రా మీ కప్ప బడిలు అటు చూడండి. చాలా అనుభవం చేస్తాం, తాళం కప్పలు తెరిచి పెడతాం. ఊళ్ళో ఇన్ని తాళం కప్పలు ఉండగా నీకు నా కప్పే కావాల్సి వచ్చిందన్నా మటనో మటనా? నేను తాళం వేసినప్పుడల్లా తాళాలు బాగు చేస్తాం, తాళం కప్పలు తెరిచి పెడతామని నా కొంప ముందు ఏం కరిచావో నాకు ఇప్పుడు అర్థమైందిరా. నా మటనో మటనా? ఊరుకోతున్నారు, ఊరుకో. పెళ్ళం చచ్చిపోయిందని గోదాట్లో దొరుకుతావా? మహాపతివ్రత, కిటికీలోంచి కూడా కనిపించేది కాదు. ఏమిటో ఆ భగవంతుడు ఆ పిల్లగా బుద్ధి పుట్టించాడు. ఆ తాళాలు బాగు చేసేవాడు ఎక్కడి నుంచి చూశాడో, ఎలా పట్టాడో. కొంచెం ఎర్రగా ఉంటాడండి. అదన్నమాట సంగతి. ఊరుకో సుందరం, తాళాలకి గొళ్ళాలకి కరువు కానీ పెళ్ళాలకి కరువా చెప్పు. మరో పెళ్లి చేసుకో. నాకెవరు ఇస్తారు పిల్లని? ఏం నీకేం ఎక్కువ, కన్నొంకరా కాలొంకరా? కాకపోతే బ్లాక్ అండ్ వైట్. ఆ మాటకు వస్తే కాకి నలుపు కాదా, కోకిల నలుపు కాదా? మా కోకిల నలుపేం కాదు, మంచి ఎరుపు. ఎరుపైనా తెలుపైనా సర్దుకుపోతాడు పెళ్లి చేసేస్తే. ఈసారి గొడుగులు ప్రదేశం కూడా వీధిలో రానివ్వను, మీ చెల్లిని చూడనివ్వను. చేసే ఏంటంత స్వీట్స్ పంచుతున్నా? నాకు ఆఫీస్ వాళ్ళు కార్ శాంక్షన్ చేశారా అండి, డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవడానికి. పని పాటలేని సోమరిపోతులు, లైసెన్స్ కోసం వెళ్తుంటే వెదా తుమ్ములేంటి? తుమ్మడానికి లైసెన్స్ అక్కర్లేద్దమ్మా. అయినా స్కూటర్ తోలడమే చేత కాదు, కార్ లైసెన్స్ కావాలంటే దీనికి. కార్ తోలడం అంటే మీ నాన్న స్కూల్లో అసలు దీనికి ఎవరిస్తాడు లైసెన్స్? ఎందుకు ఇరయ్యా, అదేమైనా వ్యాకరణం చెప్పినంత కష్టమా? ఆర్టీఐ ఆఫీస్ లో 500 రూపాయలు ఇస్తే డ్రైవింగ్ లైసెన్స్ ఇంటికి నడిచి వస్తుంది. ఈ లా రూట్ లో వెళ్తున్నారా? లంచం ఇచ్చి లైసెన్స్ ఎలా తెచ్చుకుంటావో చూస్తానమ్మా. చూడు ఎలా తెచ్చుకుంటారో చూడు. పడిపోతావు. TV24 రిపోర్టర్ లాంఛనం ఇచ్చి లైసెన్స్ తెచ్చుకుంటుందిరా, ఏం చేద్దాం? అది TV24 అయితే మన సినిమా స్కోప్ అది. సార్ టెస్ట్లు అన్నీ అయిపోయి కదండి, నా లైసెన్స్ నాకు ఇప్పించండి. నీకు లైసెన్స్ ఎందుకు ఇవ్వాలి? 8 అంకెలు వేసాను కదండి. నేను 100 అంకెలు వేస్తాను, అయితే ఏంటి? లెఫ్ట్ రైట్ బాగానే తిప్పాను కదండి. నేను బ్యాక్ కూడా తిప్పుతాను, అయితే ఏంటి? అయ్యి బాబాయ్, ఆ సిగ్నల్స్ కూడా బాగానే ఫాలో అయ్యాను కదండి. ఆ సిగ్నల్స్ అన్ని కరెక్ట్ గానే ఫాలో అవుతున్నావు, నా సిగ్నల్స్ ఫాలో అవ్వట్లేదు. డ్రైవర్ బాగా తడపాలి. మీ డ్రైవర్ తడితే పని అయిపోతానా? నా డ్రైవర్ కాదు, మీ డ్రైవరు. అర్థమైపోతుంది సార్.
కావాలంటే ఏం చెయ్యాలో తెలుసు కదా. తెలుసు, మీ డ్రైవర్ తడపాలి. వెరీ గుడ్, బాగా అర్థం చేసుకున్నాం. హలో, థ్యాంక్ యూ అన్ని చాలా సరదాగా తీసుకున్నారు, థ్యాంక్ యూ. వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్పు కాఫీ. సార్, ముందు కప్పు కాఫీ చెప్పు, ఆ తర్వాత నాలుగు మాటలు చెప్పు. ఓకే. ఏం సార్ అలా ఎగురుతున్నారు? ఏ లేదు, మంది క్యాసిల్ లాంటి బాడీ కదా, ఎవరికైనా తగిలితే బర్స్ట్ అయిపోద్దేమో అని. ఇంతకీ ఆ నాలుగు మాటలు ఏంటి? కొత్తగా వచ్చాడే విజయ్, అతని బిహేవియర్ ఏం బాగాలేదు సార్. చేతులు తెరిచానా? వద్దు. కాళ్ళు తీసేనా? వద్దు. తలకాయ తీసేనా? వద్దు సార్. మరి ఏం తీయాలి? అతని సెల్ ఫోన్ కావాలి. వాడి సెల్ అంత నచ్చిందా? నా ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు సార్. డోంట్ వరీ, హ్యాండ్తో ఒకటి లెగ్తో ఒకటి ఇచ్చానంటే రెండే రెండు కిక్లు, ఒక గంటలో ఆడ సెల్ ఫోన్ నీ చేతిలో ఉంటుంది. థాంక్యూ సార్. ఏ కార్పెంటర్, మళ్ళీ డోర్ పగిలింది. అదేంటి, ఎంపీడీని చూపించమంటే బాలీవుడ్ హీరోని చూపిస్తున్నావు? అందరు అలాగే కన్ఫ్యూజన్ అవుతారు, బాలీవుడ్ కాదు ఓ బాలీవుడ్. సార్ చిన్న డౌట్. అడుక్కో. తలుపు తీసుకొని రావచ్చు కదా? తలుపు తట్టి రావచ్చు, తలుపు ఎక్కి రావచ్చు, తలుపు దూరి రావచ్చు, అది మామూలు సన్స్ చేసే పని. ఈ జిమ్సన్ స్టైలే వేరు, పగిలిపోతుంది. ఏంటి సార్? ఏదైనా మ్యాటర్ అంటే చెప్పు. స్పోర్ట్స్ కోటలో జాయిన్ అయ్యాను, ప్రిన్సిపల్ మీ దగ్గర సైన్ తీసుకొని రమ్మన్నారు సార్. నా దగ్గర సైన్ తీసుకోవాలంటే నీ బైసెప్ మినిమం 5 inches ఉండాలి. సైజ్ తెలియదు కానీ ఉంది సార్. ఒరిజినల్? మీకంటే కొంచెం తక్కువే సార్. కొంచెం కాదు, చాలా తక్కువ. నో ప్రాబ్లం, వి విల్ పంప్ ఇట్. సార్ రోజుకి ఎన్ని గంటలు జిమ్ చేస్తారు సార్? 20 hours. 20 hours? డోంట్ టచ్. దూరం దూరం దూరం. సారీ, పగిలిపోతుంది. ఏంటి సార్? చూసేవాడు కళ్ళు, బాడీ హెవీ కదా. అలాగైతే మీ బాడీ ఒకసారి చూడాలి సార్. ఎంతో మంది ఫ్లాంత్రఫడీలు చూపించబడ్డే చూపించలేదు, జంబల్ హార్ట్ గార్డ్ నీకేం చూపిస్తాను. ఏంటి సార్? నా బాడీ నీకంతగా చూడాలంటే ఆ ఫోటోలు చూసుకో, పండగ చేసుకో. చూసావా? చూశాను సార్, కానీ ప్రతి ఫోటో మీద అమ్మా నువ్వు ఎక్కడా అని అంత దీనంగా రాసింది. ఏంటి సార్? ఓ, నువ్వు అది చూసావా? అవును సార్. అది మా అమ్మ. ఓ, మేరీ జాన్సన్. నాకు 5 ఏళ్ళు ఉన్నప్పుడు మా అమ్మ నన్ను జిమ్లో వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి అందరి సంస్కారం పెరిగిన నేను చివరికి జిమ్సన్ గా మారాను, అందుకే అలా రాశాను. సార్ కండలైతే వచ్చింది కానీ
అమ్మా అమ్మ రాలేదు. ఒకవేళ మీ అమ్మగారు మీకు దొరికితే? ఏముంది అమ్మా, నువ్వు ఎక్కడని తీసేసి నాన్నెక్కడమ్మా అని రాస్తా. కంగారు పడకు. మీరే ఇలా ఉన్నారంటే మీ నాన్నగారు ఎలా ఉండుంటారు సార్? ఆ విషయం మా అమ్మకు కూడా తెలీదు సార్. గుండెల్లంత భారం పెట్టుకుని ఇంత కండలు పెంచారంటే యు ఆర్ రియలీ గ్రేట్ సార్, జీనియస్ సార్. ఇది సౌండ్ వస్తుంది సార్. అది మదర్ సెంటిమెంట్ మజిల్ మీద పడినట్టుంది. నేను అర్జెంట్కి కలిసి మజిల్ పెంచాలి సార్. చిన్న ఇప్పుడు ప్లీజ్ సార్. ఈరోడు బొక్కలను బిల్స్ ఇచ్చాడు చెప్పండి.